ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఒక 3 నెలల పాటు గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వరుసగా దేవాలయాల మీద దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎవరైనా కావాలని చేస్తున్నారా అనుకోకుండా అలా జరిగాయి అనేది తెలియదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే వచ్చేది. 1 నెల రోజుల నుంచి ఉన్నట్టుండి ఎక్కడా కూడా అలాంటి వార్తలు పెద్దగా రాకపోవడంతో అటు పోలీసులు కానీ ఇటు హిందూ సభ్యులు కానీ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ దాడులు జరిగిన సమయంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన సంఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మొత్తం రాష్ట్రాన్ని ఈ అంశం ఊపేసింది. ఇది రాజకీయ అంశం కూడా అయింది. కనకదుర్గమ్మ రథానికి ఉండేటువంటి 4 వెండి సింహాల్లో 3 మాయమయ్యాయి. ఇది గుర్తించడం, పెద్ద చర్చకి దారి తీయడం, ఇది గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రాజకీయ ఆరోపణలు రావడం, చివరికి అది ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పోలీసులు తేల్చడం, ఇదంతా జరిగింది. అయితే ఈ ఘటన అనేక నెలలు పూర్తవుతున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్రంలో తిరుమల తర్వాత అంత పెద్ద దేవాలయం కావడంతో పోలీసులు కూడా ఈ కేసు విషయమై ప్రత్యేక శ్రద్ధను పెట్టారు. పోలీస్ కమిషనర్ కూడా రంగంలోకి దిగారు. అయినా ఎలాంటి పురోగతి పోలీసులు సాధించలేకపోయారనే ఆరోపణలు వచ్చాయి. ముందుగా ఈ చోరీ జరిగింది గత జూన్ నెలలోనని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో వెండి సింహాలకి పాలిష్ చేసినటువంటి వ్యక్తిని కూడా పట్టుకుని విచారించినా ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు. తర్వాత ఆలయ సిబ్బందిని, సెక్యూరిటీ వారిని, ఇలా అనేక మందిని పోలీసులు విచారణ చేశారు. అలాగే కొంతమంది బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్నాళ్లుగా పనిచేసినట్టు గుర్తించారు. వారిని కూడా పోలీసులు పిలిచి మరీ విచారించారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. అయితే ఈలోపు దసరా పండుగకు రావడం, దేవస్థానం అధికారులు కూడా బిజీ అయిపోవడంతో ఈ విషయం మరుగున పడింది. కొత్త వెండి సింహాలు చేయించే పనిలో దేవస్థానం ఉన్నట్టు తెలిసింది. అయితే అవి ఏమయ్యాయి, పాతవి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు దొంగతనం చేశారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి నివాసం ఉండే చోటుకి కోతవేడు దూరంలో ఉన్న గుడిలో జరిగిన దాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించలేకపోయిందని చాలామంది దీని మీద సీరియస్ అవుతున్నారు. ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఎన్ని చేసినా ఏం చేసినా, ఎలాంటి విచారణ జరిపినా ఇన్నాళ్ళైనా ఈ కేసులో ఆధారం దొరకలేదేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసుని ఎప్పటికి తీరుస్తారో తెలియదు, కానీ కొంతమంది మాత్రం దీన్ని సిబిఐకి తీసుకెళ్లాలని కోర్టులో కేసులు వేస్తున్నారు. సిబిఐకి గనక ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తేనే అక్కడ కానీ ఈ వ్యవహారాలు తేలే ఛాన్సెస్ లేవని చాలామంది అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసును ఖచ్చితంగా సిబిఐకి అప్పగించే ప్రయత్నం చేస్తామని, దానికోసం పోరాడతామని బీజేపీ అంటుంది.